ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు రోజుకు ఒక మంచి మాటలో మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందామండి. ఈరోజు నవ్వును గురించి తెలుసుకుందాం. నవ్వు నవ్వించు అంటూ ఉంటారు పెద్దలు. మనందరికీ తెలుసు కీర్తిచేసుల జంజాల గారు, నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం అని చెప్పి చెప్పటం కూడా జరిగింది. పెద్దగా నవ్వటం అమృత హృదయమని, అది అద్భుతమైన లక్షణమని కూడా పెద్దలు అంటారు. ఈ లోకంలో ఎన్ని అందాలు ఉన్నా నవ్వును మించిన అందం లేదనేది. పాపాయి బోస నవ్వు ఎంతటి కఠిన హృదయాన్ని కూడా కదిలించి వేస్తుంది కదా. వదనానికి వర్చస్సు, నయనానికి తేజస్సు, దేహానికి ఆయుష్నిచ్చేది ఒక్క నవ్వు మాత్రమేనండి. ఏ నవగ్రహ పూజలు కూడా అవసరం లేదు. అలాగే నా దృష్టిలో నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ జీవిస్తే పరమానందం కూడా. నవ్వు సర్వరోగ నివారణి. అటువంటి నవ్వును నవ్వాలా వద్దా అని కూడా ఆలోచించడం అర్ధరహితమేనండి. అయితే ఈ నవ్వులో చాలా ఉన్నాయి. చిరునవ్వు, సకిలింపు, ఇకిలింపు, ముసిముసి నవ్వు, మోగనవ్వు, గుడ్డి నవ్వు, పకపకలు, అట్టహాసం నవ్వు, ఇలా అనేక రకాలు. దేనికదే సాటి, భరతముని నాట్యశాస్త్రంలో ఉపహసితం, అపహసితం, అతిహసితం అని నవ్వును వర్గీకరించాడండి. ఆధునిక సాహిత్యంలో హాస్యాన్ని కొత్త పుంతలు త్రొక్కించినటువంటి శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు నవ్వులో మొలక నవ్వు, మొద్దు నవ్వు, కిచకిచ నవ్వు, కిలకిల నవ్వు, ఇకిలింపు నవ్వు, సకిలింపు నవ్వు, కుండమూకుడు నవ్వు, కప్పదాట్లు నవ్వు, వెర్రి నవ్వు, తిట్టు నవ్వు అంటూ నవ్వుకు అనేక రూపాలు కూడా ఇచ్చారు. అయితే నవ్వు అంటే ఏమిటని దానికి నిర్వచనం చెప్పమంటే మాత్రం మహామహులకే సాధ్యం కాలేదు. నవ్వు ఒక అనిర్వచనమైనటువంటి అనుభూతి, దానిని అనుభవించాలే కానీ అర్థాలు వెతికి ప్రయోజనం లేదు. నవరసాల్లో ఒకటైన హాస్యం మనసుకు ఆనందం కలిగిస్తూనే విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. ఆ రసాస్వాదన చేసిన వాడు అసంకల్పితంగా వచ్చేది నవ్వేనేమో. జనజీవనంలో అంతర్లీనంగా హాస్యం తద్వారా నవ్వుతో గేయాలు, పాటలు, పొడుపు కథల రూపంలో నిక్షిప్తమై ఉంది. లక్ష్మణుడు నవ్వు రాముడి కొలువులో కల్లోలాన్ని సృష్టించింది. గుమ్మడి బండ దొంగ భుజాలు తడుముకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా తమలోని లోపాన్ని తలుసుకొని సిగ్గుతో కుంచుకుపోయినటువంటి వైనం జానపదుల నోటి నుండి ఎంతో రమణీయంగా జాలువారుతుంది. అలాగే ద్రౌపది నవ్వు కురుక్షేత్ర సంగ్రామానికే హేతువైంది కదా. ఇక మధురవాణి నవ్వు కన్యాశుల్కానికే ఊపిరైపోయింది. మనకు నవ్వు పట్ల ఎప్పుడూ సీతకన్నే అయినా మన ప్రాచీన ఆధునిక కవులు వీలైనప్పుడల్లా నవ్వును అందించడానికే ప్రయత్నించారు. ఆంధ్ర మహాభారతంలో తిక్కన నవ్వుల గురించి వివరిస్తూ 32 రకాల నవ్వుల గురించి చెప్పాడండి. ఇవి కాక మన ఆధునిక కవులు మరికొన్ని నవ్వులు కూడా కనిపెట్టారండోయ్. అదేమిటంటే తలకాయ నవ్వు, అంటే తల మాత్రం తెగ ఆడిస్తూ ఉంచేసి కళ్ళు మూసుకుని నవ్వుతూ ఉంటాం. అలాగే తుపాకీ నవ్వు, ఇది పెదముల బద్దలు చేసుకొని టప్పును బయలుదేరేది. ఇక కొన ఊపిరి నవ్వు, గొక్క తిరగని సమయం దాకా మాట్లాడి అప్పుడు మాట తెమలకుండా నవ్వు రాకుండా నవ్వటం అన్నమాట. కోతి నవ్వు, ఇది నవ్వేమో అని ఇతరులు భ్రమించేది. దాగుడు ముచ్చి నవ్వు, అంటే అధికారి ఎవరైనా సరే కనిపెడతారేమో అనే భయంతో చప్పును ఆపేసుకోవటానికి ప్రయత్నించే నవ్వు ఇది. అలాగే విషపు నవ్వు, ఇది నవ్వు జాబితాలో చెడబుట్టిందండి. లోపల ఏడుపుని ఓ పక్క నుంచి వెళ్ళగక్కేది. డోకే నవ్వు, దొంగ నవ్వు, కొలిమితిత్తి నవ్వు, గూడ్స్ బండి నవ్వు, ఇలా అనేకం, చాలా అనేకం చెప్పారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే నవ్వులో ఎన్ని రకాలు ఉన్నాయోనని వెతకటం మానేసి మల్లె పువ్వు లాంటి స్వచ్ఛమైన నవ్వును ఒకటి నవ్వుతూ ఉండండి. లేకపోతే నవ్వని వాడు దున్నపోతే పుట్టునని చెప్పేది అన్నారు. దీని మీద పాట కూడా ఉంది కదా. అలాగే మనుషులను అర్థం చేసుకోవటం కష్టం, కానీ అపార్థం చేసుకోవటం చాలా సులభం అండి. నమ్మిన వ్యక్తి మీద ఎవరేం చెప్పినా అంత సులభంగా నమ్మలేం, కానీ ఇద్దరు వ్యక్తులు గనక మంచి స్నేహంతో ఉంటే చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే వ్యక్తులు కనుక విడిపోతే కలిపే వాళ్ళు మాత్రం ఉండరండి. అందుకే మీ బలహీనతలను ప్రపంచానికి తెలియనివ్వకండి. ఎందుకంటే వాడితో ఆడుకోవటానికి లోకం ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటుంది. నిజమే, నలుగురితో మాట్లాడటం నాకు అంతగా తెలియదు, అలాగే మాటలతో మాయ చేయటం కూడా నాకు తెలియదండి. అబద్ధాలు చెప్పి దగ్గరికి తీసుకోవటం అంతకన్నా చేత కాదు. కానీ నాకు తెలిసింది ఒక్కటేనండి, నవ్వుతూ పలకరించి నా వాళ్ళు అనుకోవటం తప్ప. కాబట్టి మిత్రులారా, బయట గరిక గడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు కదా. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా
కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత అండి. విజేత అంటే మరేమీ కాదు. జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడు విజయాలే ఉండాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది కదా. ఒక్కోసారి పరాజయాలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపద సోపానాలుగా మలుచుకుంటే బ్రతుకు కావడి కుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలేమిటో తెలుసా? డబ్బు విలువ నేర్పుతుంది. కానీ చాలా పరాజయాలు ధన నష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకు ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చు పెట్టేసినటువంటి బంగారు బాబులకి దరిద్రం ఎప్పుడైనా ఎవరినైనా వరించవచ్చు అని తెలిసిపోతుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమైపోతుంది. వెరసి డబ్బు విలువ అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి. అలాగే మనుషుల విలువ కూడా నేర్పుతుంది. విజయానికి బంధువులు ఎక్కువని పెద్దలు అంటూ ఉంటారు. కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరకకుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండా పోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారు ఎవరు కాదు అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసిపోతుంది. ఎవరితత్వం ఏమిటో బోధపడుతుంది. వినయం విలువ నేర్పుతుంది. అంతా బాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాం. మనంతటి వాడు లేడని చెప్పి మిడిసిపడుతూ ఉంటాం. ఒక్కసారి గనక ఎదురు దెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకి కన్నీళ్లకి పరాజయాలకి పరాభవాలకి ఎవరు అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు ఇతరులను కూడా ఒక మంచి గౌరవంగా చూడాలని వినయంతో మెలగాలని కూడా అనిపిస్తుంది. మన లక్ష్యం విలువ కూడా నేర్పుతుంది. కష్టపడితే ఏది కళ్ళ దగ్గరకు రాదు, అలా వచ్చేదానికి విలువ ఉండదు. లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఎలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదల కూడా పెరుగుతుందండి. జీవితం విలువ నేర్పుతుంది. అప్పటి వరకు ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురవలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు వంటి అనేక విషయాల గురించి అవగాహన కూడా ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించి, ఆలోచన విధానం గురించి ఒక స్పష్టత కూడా కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస్ సార్.